శనివారం నాడు ఎగ్జిట్ పోల్ ప్రచురణకు ప్రకటనకు అందరూ సిద్ధమవుతున్నటువంటి సమయంలో వాటి తీరుతెన్నులు ఎలా ఉంటాయని కూడా రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. రెండవది ప్రీ పోల్ సర్వే అని, లేకపోతే రకరకాల పోస్ట్ పోల్ అనాలిసిస్ అని ఇట్లాంటివి కూడా బయటకు వస్తున్నాయి. నిస్సందేహంగా వీటిలో చాలా ప్రముఖ సంస్థలు, అందరికీ తెలిసిన పేర్లు, లేకపోతే కొన్ని జాతీయమైనటువంటి నేపథ్యం ఉన్నవి ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్నికలప్పుడు హఠాత్తుగా పుట్టుకొచ్చి అప్పటికప్పుడు కొన్ని సర్వేలు చెప్పేసి ఆ తర్వాత పెద్దగా తెరమరుగయ్యేవి కూడా ఉన్నాయి. ఒక 10-12 సర్వేలు అంటే వీటన్నింటిని కలిపి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పే సర్వేలు కొన్ని చాలామంది అవుతున్నాయి. అవి వాటి మీద మాట్లాడుతున్నారు, ముఖ్యంగా వాటి ప్రతినిధులు అలా వచ్చాయి. బట్ పేర్ల రీత్యా అంతా పరిచయమైనవి కొంచెం తక్కువగా ఉన్నాయి. రెండవ వైపున నిన్న నాగన్న సర్వే, ఆత్మసాక్షి సర్వే అవి బయటకు వచ్చాయి. అవి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇది కాకుండా జనమత్ అనేవాళ్ళు ముందు నుంచి చెప్తూ ఉన్నారు, వీళ్ళు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ దెబ్బతింటుంది అన్న పద్ధతిలో వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇప్పుడు ఒక 3-4 అభిప్రాయాలు, అంచనాలు బాగా పేరున్న సంస్థలు, ఎందుకంటే రేపే ఎగ్జిట్ పోల్ కాబట్టి నేను ఆ పేర్లు అవి చెప్పడం లేదు. వీటన్నింటిలో కూడా 95 నుంచి 110 వరకు వైఎస్ఆర్ పార్టీ తెచ్చుకుంటుంది అని ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి సర్వేలు, లేకపోతే అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా ఇప్పుడు బయట వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలు ప్రచారం అయ్యేది ఏదో వైసీపీ వాళ్ళు తమ కోసం తాము చెప్పుకోవడం అయితే ఒక తీరు, కానీ తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా, లేకపోతే ఇతరమైనటువంటి మీడియా సంస్థలు కూడా ముందస్తుగానే ఇవి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పడం అనేది, సూచించడం అనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది. దీన్నే నేను ఎగ్జిట్ మీద ఎగ్జిట్ అన్న. ఆ ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాకముందే ఇవి ఇలా ఉండబోతున్నాయి, వీటి గురించి ఏం కంగారు పడద్దు, వీటికి ఏం ప్రాధాన్యత ఇవ్వద్దు, ఇవన్నీ కావాలని తెప్పిస్తున్నారు. ఈ స్థాయిలో చాలా కథనాలు వస్తున్నాయి, గతంలో ఎప్పుడు ఇలా లేవు. ఎందుకంటే ఏ సంస్థ అయినా కానీ ఎగ్జిట్ పోల్ లాంటిది చెప్పేటప్పుడు వీలైనంత వరకు అది నిజం కావాలి, తద్వారా తమకు మరింత పేరు వచ్చి రేపు తమ వ్యాపారము, తమ కార్యకలాపాలు మరింత పెరగాలని కోరుకుంటుంది. కానీ ఎవయ్యే ఒక పార్టీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన అప్పటికప్పుడు అపధర్మంగా చెప్పేసి ఆ తర్వాత కావాలని చెప్పి కొంచెం దెబ్బతినే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది ఒక ప్రశ్న. అఫ్కోర్స్ సర్వే సంస్థలను కూడా మేనేజ్ చేస్తారు, వాళ్ళు కూడా రకరకాల పిల్లి ముక్కలు వేస్తారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ 3-4 అన్నీ ఒకటే విధంగా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. సో ఈరోజు ఒక దీంట్లో వెబ్సైట్లో వాళ్ళు చాలా స్పష్టంగా 3-4 సంస్థల సర్వేలు వరుసగా ఇచ్చి వైసీపీకి ఆధిక్యత వస్తుందని, పైగా వాళ్ళు ఏకపక్షంగా ఇచ్చారనుకోవడానికి వాళ్ళు 95-100 దగ్గర, లేకపోతే 110 అంతవరకు ఆగుతున్నారు ఎక్కువ మంది. మరి అది ఎందుకు జరుగుతుంది అనేది ఎట్లా ఉన్నా దాన్ని చాలా భారీ ఎత్తునిచ్చేసి అంత ప్రభంజనం అలా చెప్పొచ్చు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు గతసారి కంటే ఎక్కువ వస్తున్నాయి, 150 కంటే ఎక్కువ వస్తున్నాయని ఐపాక్ దగ్గర చెప్పినప్పటికీ కూడా వీళ్ళేమో దాదాపు 100 అటు ఇటుగా స్థానాలు ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో కూడా కొంచెం జరుగుతుందని. కాకపోతే ఒకటి, బీజేపీ వాళ్ళు లేదా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏదో వైసీపీకి టచ్లో వచ్చేసింది అది ఇది అనేది కూడా అంత నిజం కాదు. వాళ్ళు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, ఎన్డీఏగా వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ మాతో టచ్లో ఉన్నదేం లేదు. అది ఏదైనా కానీ పోలింగ్ తర్వాత వెళ్లాల్సిందే, ఐ మీన్ కౌంటింగ్ తర్వాత వెళ్లాల్సిందే అనే మాట కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కానీ మా సంక్షేమ పథకాలు, అలాగే మేము వాలంటీర్ల ద్వారా ఒక క్రమ పద్ధతిలో చేసుకున్నటువంటి అందించిన ఇంటి దగ్గరే అందించిన సేవలు, మూడోది పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా పకడ్బందీగా చేశాము. ఈ విషయాన్ని మా ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇన్ని కారణాల వల్ల మేము మాకు రావాల్సిన ఓట్లు మేము పోలింగ్ చేయించుకోగలిగాము. రెండవది, యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది తప్పకుండా కొంత ఉంటుంది, కానీ మరీ అదే ఓడించేటంత ఎలాగైనా దెబ్బతీయాలి అనేటంత ఖర్చు అయితే వ్యతిరేకత మాకేమి లేదు, మా పథకాల కారణంగా అనుకూలత ఉంది. మహిళల ఓటింగ్ ఎక్కువగా జరిగిందంటున్నారు. మహిళల ఓటింగ్ గురించి జాతీయ స్థాయిలోనే ఒక
రకరకాల చర్చలు జరుగుతున్నప్పుడు మహిళలు చాలా జాగ్రత్తగాను తర్వాత కాపాడుకునే విధంగా ఓటేస్తారని సర్వేలు ఇవన్నీ అభిప్రాయాలు చెప్తున్నాయి. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల మహిళల్లో అయితే అనుకూలత ఉంది. అందులోనూ కూడా పేద మహిళలు, దిగువ తరగతుల మహిళలు, మూడవది ఒంటరి మహిళలు, వృద్ధులు, ఇటువంటి వాళ్ళు జగన్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆసరా తోడు అవి తమకు చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వాటిని వాలంటీర్లు తెచ్చేయటం అనే ప్రక్రియ కూడా వాళ్ళకు ఒక విధంగా ఇతరుల మీద ఆధారపడకుండా తమకంతకు తమ జీవితం మీద తాము చూసుకోవచ్చు, అభద్రత లేకుండా ఉండొచ్చు అనే అభిప్రాయం ఏర్పడి కలిగించింది. అందుకనే ఇవన్నీ మాకు కలిసి వస్తాయి. వీటన్నిటి కారణంగా జగన్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది. మాకు తెలుస్తున్నటువంటి సమాచారాలు కూడా అలాగే ఉన్నాయి. కానీ బయట కావాలని దీన్ని ఎన్డీఏ తరఫున ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అని కాబట్టే వాళ్ళు చెప్పడం లేదు. చూడండి, వాళ్ళు కనుక నమ్మకం ఉంటే దాన్ని వాళ్ళు గట్టిగా చెప్తారు కదా. మేమైతే ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఎన్నికల సంఘం కూడా వాళ్ళ పట్ల పక్షపాతంగా ఉంది. బీజేపీ కూడా వాళ్ళతో చేతులు కలిపిన తర్వాత మారిపోయింది. ఇలాంటి ఆరోపణలన్నీ వైసీపీ శిబిరం చేస్తూ ఉంది. అదే సమయంలో జాగ్రత్తగా ఉండి ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం వైసీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. కానీ అనుకూలత అయితే ఉంది, ఏదో ఒక విధంగా గట్టెక్కుతాము అనే ధీమా అయితే, భరోసా అయితే వాళ్ళలో ఎక్కువ మందిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏతావాత రాయలసీమ జిల్లాలో గట్టిగా మాకు ఆధిక్యత వస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పోటీ జరిగినప్పటికీ ఒకటి రెండు విజయనగరంలో మాకు పైచేయి ఉంటుంది. విశాఖలో కూడా ఒకటి రెండు మాకు ఎక్కువగా వస్తాయి. ఎటొచ్చి గోదావరి జిల్లాల్లో కొంత ఎన్డీఏ కూటమి వాళ్ళ ఓట్ల చీలికను ఆపడం వాళ్ళకు ఉపయోగపడవచ్చు. కృష్ణగోదావరి జిల్లాల్లో మటుకు తీవ్రమైన పోటీ జరుగుతుంది. ఈ పోటీలో మేము కొన్ని స్థానాలు తెచ్చుకోగలిగితే అధికారం మాదే అవుతుంది. మాకు దీనికి ఏమీ ఇబ్బంది లేదు. రాజధాని ప్రాంతం అది చాలా పెద్ద సమస్య అన్నారు. కానీ రాజధాని ప్రాంతంలో కూడా మాకు బాగా ఓట్లు రాబోతున్నాయి. ఇలాంటి ఇది ఒక ధీమా ఆ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళు వీళ్ళు చెప్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి విదేశాల నుంచి విదేశాల్లో ఉండగానే ఇంత 5 ఏళ్ళు అయింది అనే వార్షికోత్సవం చేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అందుకని ఐపాక్ వల్ల గెలిచింది లేకపోతే ఐపాక్ ఏదో చాలా ఓట్లు తెచ్చిపెట్టిందని కాదు. ప్రశాంత్ కిషోర్ కూడా 150 వస్తాయని అప్పుడు ఊహించలేదు. ఆ మాట జగన్ కూడా చెప్పారు. కాకపోతే పోల్ మానిటరింగ్ చేయడానికి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఏ సెక్షన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, ఏ ఊళ్ళో ఏ నియోజకవర్గంలో జాగ్రత్త పడాలి, ఇలాంటి మెళకువలు ఇలాంటి జాగ్రత్త సకాలంలో తీసుకోవడానికి ఐపాక్ బృందం మాకు చాలా ఉపయోగపడిందండి. అయితే ఐపాక్ మీదే ఆధారపడకుండా ఇంకొక 4 రకాలైన పరిశీలనలు ఓటర్ల మీద కూడా చేస్తున్నాము. ఇంత పకడ్బందీగా చేసాం కాబట్టి మేము గట్టెక్కుతాము. ఎంతలో అనేది ఎట్లా ఉన్నా అది ఖచ్చితంగా 100కు కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ తక్కువగా ఉండదు. ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాదంటున్నారు కాబట్టి ఇంకో కాంగ్రెస్ ఇండియా కనుక ఆధిక్యత సంపాదిస్తే లేదా వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం వస్తే అప్పుడు వైసీపీ బలపరుస్తుందా, బీజేపీతో ఏం పొత్తు పెట్టుకోలేదు కదా అంటే, ఒకటైతే కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్ బయటకు వచ్చారు కాబట్టి అంత తొందరగా కాంగ్రెస్ వైపు మొగ్గే అవకాశం ఉండకపోవచ్చు. కానీ బీజేపీ విషయానికి వస్తే మటుకు బీజేపీ మా మీద ఆధారపడే పరిస్థితి రావాలని ఆయన తరచూ చెప్తూ వచ్చారు. దానికి తగినట్టే ఇప్పుడు మోదీకి పెద్ద పూర్తి మెజారిటీ రాకపోవచ్చు, ఆధారపడతారని అంటున్నారు. కాబట్టి అది మటుకు మేము కోరుకున్న ఫలితమే అవుతుంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాం, కేంద్రంలో కూడా మా మీద ఆధారపడే ప్రభుత్వం వస్తుంది అని వాళ్ళలో గత ఈ రాజకీయ విషయాలు మాట్లాడే వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా కేంద్రంలో ఎన్ని స్థానాలు వస్తాయి, కానీ అలా అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు నెరవేర్చడానికి బీజేపీ సిద్ధమవుతుందా లేదా. రెండో కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి పట్ల జగన్ లేకపోతే వైసీపీ వైఖరి ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు ఫలితాల తర్వాతనే అర్థమవుతాయి.